ఇచ్చాపురంలో ఘనంగా వైసీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో కవిటి మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సువర్ణ పరిపాలన అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిందని ఈ సందర్భంగా ఫిరియా సాయిరాజ్ మాట్లాడుతూ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, సీడ్ ఏపీ కార్పొరేషన్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్పర్సన్ చల్లా సుగుణా దేవరాజ్, మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, ఎంపీపీ బోరా పుష్ప తదితరులు పాల్గొన్నారు. మీరు మేరకు ఎక్కువ ఎక్కడ కాదు, మీకు ఆల్రెడీ వైశాంతి చూస్తాడు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈనాడు ఇచ్చాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏర్పాటు కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. మరి ముఖ్యంగా ఆనాడు దివంగత నేత అభివృద్ధి ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన యొక్క సంకల్పం ఉందో, ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించే విధంగా ఆయన ఈనాడైతే అకాల మరణం చెందారు. ఆ తర్వాత ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మతో కలిపి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పెరుగుతూ ఇంతెంతై మరింతై ఇవాళ సుమారు 12 సంవత్సరాలు అయింది. 12వ శతాబ్దంలోకి ఇవాళ 12 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆవిర్భావ దినోత్సవం అన్నది చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన ప్రజలకు ఉండేటువంటి గౌరవం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబం మడం తప్పని మాట తప్పని మడం తప్పినటువంటి కుటుంబం అని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి ఎన్నో కష్టాలు, ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి ఆయనకి తీసుకెళ్లి జైల్లో పెట్టి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి అన్ని రకాలుగా ఆయనకి వేధింపులు గురి చేసినప్పటికీ మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఆశయాలు ముందు కొనసాగించాలి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించారో ఆయన ఆశించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి అరుపెరగని పోరాటం చేసి ఆ తర్వాత 2014లో మంచి ఓట్లు అప్పటికి వచ్చినప్పటికీ సుమారు 5 లక్షలు తేడాతోనే అతి తక్కువ స్వల్ప మెజార్టీతో అవతరం ఉన్నటువంటి పార్టీ గెలిచినప్పటికీ మరి అలుపెరగని పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ యుద్ధం ఇప్పటి వరకు అలాగా 2019 వరకు కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ అసెంబ్లీలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఆ తర్వాత అసెంబ్లీని బహిష్కరించి ఆయన ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసుకోవడం కోసం ఆయన చేసినటువంటి 3600 సుమారు కిలోమీటర్ల పాదయాత్ర, అతిపెద్ద పాదయాత్ర ఎవరు ఎప్పుడు కనివీరి ఎరగని రీతిలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రప్రథమంగా మొట్టమొదటిసారి చేసినటువంటి పాదయాత్రలో సుమారు 3600 కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు 340 నియోజకవర్గాలు, 2600 గ్రామాలు పూర్తిగా అన్నీ కూడా ఆయన అన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరి యొక్క సమస్య తెలుసుకొని